హలో ఫ్రెండ్స్, మేము సిద్ధలింగేశ్వర స్వామి గుడికి వచ్చినాము. నామాలగుండు పులివెందుల నుంచి ఒక 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్లు ఉంటుందండి సిద్ధలింగేశ్వర స్వామి గుడి. పైన పెద్ద కొండ, కింద గుడి ఉంది. పూర్వం నుంచి ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడి ఇది. ఇక్కడ కోరిన కోరికలు ఏమైనా తీరుతాయట. ఈరోజు జనాభా బాగా వచ్చినారు. నడుచుకుంటా పోతున్నాం మెటికల్లో. ఈయన మా బ్రదరు మెటికల్ నడసలేక బరువు పడుతున్నాడు. ఇబ్బందిగా నడుస్తున్నాడు. ముందు పక్కన ఆయాసం వస్తుందంట. చూడండి, అక్కడ చూడండి, 60 సంవత్సరాల ముసలోళ్ళు కూడా నడిచిపోతున్నారు. 50-60 ఏళ్ళు ఉంటాయి పెద్ద ఆయమ్మకు. మన హిందూ సాంప్రదాయం అంటే చూడండి, ఇలాంటివి కొన్ని దేవుళ్ళు ఉన్నారనే నిదర్శనానికి పురాతనమైన గుర్తులు ఇవి. ఇక్కడ బాగా మెటుకకి పసుపు బొట్లని పెట్టారు. చూడండి కొండ ఎంత పెద్ద కొండ ఉందో. కొండ కింద ఉంది గుడి. అదో తేనెలు కూడా ఉన్నాయి పైన. పోతే నిదానంగా చూసుకుంటా చెప్తాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గుడి దగ్గర పోతే చూడండి, గుడి బాగా కట్టినారు. ఇది చూడండి ఇలా ఉంటుంది నామాలగుండి ఏరియా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక పెద్ద సుడిగుండం కూడా ఉంది. మధ్యలో ఏరు ఉంది ఒకటి, ఆ కింద బ్రిడ్జి కింద ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఆ సుడిగుండం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి ఎంత పెద్ద లొకేషన్, బాగుంది, సూపర్ లొకేషన్. ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. ఎంత జనాభా ఎక్కువ ఉండేదానో వీడియో క్లారిటీగా తీసేదానికి అనుకూలంగా లేదు బ్రదర్. చూడండి స్వాములు వచ్చినారు, అయ్యప్ప స్వాములు. ఇంకా చాలామంది ఉన్నారు. సైడ్ రాసినారు సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ ప్రతి ఒక్క శివరాత్రికి బాగా జరుగుతుందండి డ్రామాలు. జనాభా భారీగా జనాభా కలుస్తారు. ఇక్కడ ఒక పరసలాగా జరుగుతుంది శివరాత్రి టైంలో. భజన బృందము, డ్రామాలు బాగా జరుగుతుంది. వీళ్ళు అడ్డం ఉన్నారు, వీడియో తీసేదానికి ఛాన్సెస్ లేవు. దేవుడు లోపల ఉన్నాడు. తర్వాత బయటికి పోయి కిటికీ లోపల నుంచి చూపిస్తానండి దేవుడిని. దేవుని దగ్గర పోయి తీసేదానికి అనుకూలం. ఇక్కడ పూజారి స్వామి, ఈయన టెంకాయలు కొడుతూ ఇక్కడ జీవిస్తూ ఉంటాడు, అందరిని జీవించడం. ఇక్కడ లోపల ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు పూజారి స్వామి. అడ్డం ఉన్నాడు దేవుడు. అక్కడ అండి లోపల. ఇప్పుడు ఇది ఈ గుడి వచ్చేసి ఎన్నో 100 ఏళ్ళ కింద నుంచి గుడి ఉంది పూర్వము. అప్పుడు పైన ఇక్కడ పైన కోట ఉన్నిందంట ఒకటి. ఆ కోటలో ఉన్న రాజులు కట్టిన గుడి ఇది. అప్పుడు కొండ కింద పెట్టారు. ఇప్పుడు చూడండి సైడు నీళ్లు, వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ. ఈ వాటరు ఎండల కాలం కూడా గోడ కట్టినారు వాటర్. ఇక్కడ గుడి దగ్గరికి రాకుండా ఈ ఎండల కాలం కూడా ఎండలు, ఎంత ఎండలున్నా వర్షాకాలం కాకపోయినా లైట్గా నీళ్ళు పైన నుంచి వస్తూనే ఉంటాయి నీళ్ళు. ఇక్కడ ఈ జలపాతం ఉందండి. ఈ నీళ్ళు టేస్ట్ కూడా బాగుంటాయి మనం తాగేదానికి. మంచి వండర్ఫుల్ వాటర్ అండి ఇవి. ఇట్లా ఇక్కడ ఇట్లా దీపాలు పెట్టి ఈ కార్తీక మాసం టైంలో ఇట్లా చేస్తారు, పూజలు చేస్తారు. జనాభా అంతా వెళ్ళిపోయినారు. అందరూ పోయిన తర్వాత వచ్చినాము వీడియో క్లారిటీగా తీసుకోవచ్చు అని. జనాభా ఉంటే తీసుకోలేమని. చూడండి సాయంకాలం వచ్చి తీసినాము, మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇట్లా దేవుళ్ళకు పూజలు చేసుకుంటే మేలని నా అభిప్రాయము.
కొందరు దేవుని దగ్గర పూజలు చేస్తే ఎక్కడ లేబ మన కోరికలు నెరవేరుతాయి లేదు అనుకుంటాడు. కానీ మంచిగా బుద్ధి మైండ్లో పెట్టుకొని, మంచి ప్రస్తావన మైండ్లో పెట్టుకొని, మంచి క్వశ్చన్ వేసుకొని మంచిగా చేస్తే ఫ్యూచర్ ఎప్పటికైనా బాగుపడుతుందని నా నమ్మకము. చూడండి అక్కడ పైన ఆ పేట్లకు వచ్చేసి తేనెలు ఉన్నాయి, బాగా గమనించండి. పెద్ద పేరు గల తేనెలు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, వీడియో ఎలా తీయాలి, ఎట్లా యూట్యూబ్లో మనకు బాగా మంచిగా ఉండాలని మీ అభిప్రాయాన్ని యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు. చూడండి మా బ్రదర్ అప్పుడే టెంకాయ కొట్టుకొని వచ్చినాడు, ఆయన లుంగి కట్టుకోండి. ఆయన ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు, ఇక్కడ ఏదో రాసినారు. ఇక్కడ అందరూ దీపాలు మంచి చెట్టు దగ్గర మంచి పెట్టినారు. ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో వీడియో బాగుందా బాగలేదా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.